పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి లీటర్ పెట్రోల్ రేటు సెంచరీకి చేరిపోయింది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రేటు వంద దాటింది లీటర్ పెట్రోల్కు చెల్లించే మొత్తంలో ఎక్కువ భాగం పన్నులే పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలో లేదు ఒకవేళ పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికవేత్తలు పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్నదే అది జరిగితే పెట్రోల్ ధర భారీగా దిగొస్తుంది పెట్రోల్ను జీఎస్టీ కిందికి తీసుకొస్తే పెట్రోల్ డెబ్బై ఐదు రూపాయలకే చేరుకుంటుందని కానీ రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల ఇది జరగట్లేదని ఎస్బీఐ ఆర్థికవేత్తలు వెల్లడించారు పెట్రోల్ మాత్రమే కాదు డీజిల్ ధర కూడా భారీగా తగ్గుతుంది ఒకవేళ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే లీటర్ డీజిల్ అరవై ఎనిమిది రూపాయలు మాత్రమే అంటే పెట్రోల్ ధర సుమారు ఇరవై ఐదు శాతం డీజిల్ ధర సుమారు ముప్పై శాతానికి తగ్గుతుంది అది జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష కోట్ల రూపాయలు నష్టపోతాయని ఇది దేశ జీడిపిలో నాలుగు శాతం అని ఆర్థికవేత్తలు అంచనా వేశారు గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల్ని అరవై డాలర్లు డాలర్ ఎక్స్చేంజ్ రేట్ని డెబ్బై మూడుగా లెక్కించారు పెట్రోల్ డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవని వారికి పెట్రోలియం ఉత్పత్తులపై వసూలు చేసే పన్నుల ప్రధాన ఆదాయంగా మారాయని ఎస్బీఐ నివేదిక వెల్లడించింది ప్రస్తుతం పెట్రోల్ డీజిల్పై యార్డ్ వాలోరామ్ ట్యాక్స్ సెస్ వ్యాటు సర్ఛార్జ్లు వంటి వాటిని వసూలు చేస్తున్నాయి క్రూడాయిల్ ధర రవాణా ఛార్జీలు డీలర్ కమిషన్ లాంటి వాటిపై ఈ పన్నులు ఉంటాయి వీటితో పాటు కేంద్రం వసూలు చేసే ఎక్సైంజ్ డ్యూటీ ఉంటుంది ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరల్లో ఈ పన్నులు ఛార్జీల లెక్క చూస్తే రవాణా ఛార్జీలు డీజిల్కు ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలు పెట్రోల్కు మూడు రూపాయల ఎనభై రెండు పైసలు డీలర్ కమిషన్ డీజిల్కి రెండు రూపాయల యాభై మూడు పైసలు పెట్రోల్కి మూడు రూపాయల యాభై ఏడు పైసలు సెస్ పెట్రోల్పై ముప్పై రూపాయలు డీజిల్పై ఇరవై రూపాయల చొప్పున ఉన్నాయి ఏటా డీజిల్ వినియోగం పదిహేను శాతం పెట్రోల్ వినియోగం పది శాతం చొప్పున పెరుగుతున్నాయి ఒకవేళ జీఎస్టీలోకి తీసుకొస్తే ఖజానాపై లక్ష కోట్ల రూపాయలపైనే ప్రభావం చూపుతుంది మరి పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్ పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులు అందువల్లే చెమరు ఉత్పత్తుల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు ప్రస్తుతం పెట్రోల్ డీజిల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా ఛార్జీలు డీలర్ కమిషన్ ఎక్సైజ్ సుంకం సెస్ వ్యాట్ ఇలా చాలా వివిధ రకాల పన్నులు ఛార్జీలు విధిస్తున్నాయి వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అత్యధికంగా ఇరవై శాతం పన్ను ఉంటుంది చెమరి ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు నష్టం తప్పదు అలా చేస్తే వినియోగదారులపై ముప్పై రూపాయల వరకు భారం తగ్గుతుంది అప్పుడు లీటర్ పెట్రోల్ డెబ్బై రూపాయలు లీటర్ డీజిల్ అరవై రూపాయలకే వస్తుందని చెబుతున్నారు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చెమరు ధరలను స్థిరీకరించాలని ఆర్థికవేత్తలు సూచించారు ఈ చర్యలు చేపట్టడం వల్ల ధరల పెరుగుదలను నిరోధించవచ్చని ఆర్థికవేత్తలు चेपरस्त